గంగా నది పుష్కరాల సందర్భంగా కాశీ క్షేత్రంలో ఆకలితో ఉన్న సాధువులకు భక్తి సమాచారం మరియు శ్రీ శుభంకరీ పీఠం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ మహా అన్నదానానికి సహకరించదలిస్తే మమ్మల్ని సంప్రదించగలరు ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ ఇరవై రెండా లేక ఏప్రిల్ ఇరవై మూడున అసలు ఈ శుభ సమయం ఎప్పుడు ఈరోజు బంగారం కొంటే మంచిదా కొనకపోతే మంచిదా బంగారం ఈరోజు కొంటే అదృష్టమా అశుభమా అక్షయ తృతీయకు సంబంధించిన ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మన దేశంలో అన్ని మతాలకు చెందిన హిందువులు జైనులు అక్షయ తృతీయను చాలా పవిత్రమైన రోజుగా జరుపుకుంటారు ఇది హిందూ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన నాలుగు రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది వైశాఖ మాసంలో వస్తుంది ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ ఇరవై మూడు ఆదివారం వచ్చింది ఈరోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీ పూజ చేస్తే మంచిదని భావిస్తారు కానీ వాస్తవానికి అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ ఇరవై రెండా లేక ఏప్రిల్ ఇరవై మూడా శుభ సమయం ఎప్పుడు ఈరోజు బంగారం కొంటే మంచిదా కొనకపోతే మంచిదా ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ ఏ రోజున వస్తుంది ఈరోజు బంగారం కొంటే అదృష్టమా అశుభమా అనేది ఈరోజు ఈ విషయాలు చూద్దాం హిందువుల పండుగలలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు జైనులు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు ఈ ఏడాది తిథులు తగులు మిగులు రావడంతో అక్షయ తృతీయ ఎప్పుడు అనే సందేహం అందరిలోనూ నెలకొంది ఇంతకీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియాలంటే ముందుగా తదియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో చూడాలి ఏప్రిల్ ఇరవై రెండు శనివారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందు విధియ ఉంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు దాటిన తర్వాత తదియ వస్తోంది అంటే సూర్యోదయం సమయానికి తదియ లేదు ఏప్రిల్ ఇరవై మూడు ఆదివారం సూర్యోదయానికి ఉన్న తదియ తిథి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు దాటిన తర్వాత పూర్తయి చవితి వచ్చేస్తోంది అయితే శనివారం రోజు సూర్యోదయానికి తదియ తిథి లేకపోయినా రోజంతా ఉంది కాబట్టి శనివారం అని కొందరంటే హిందువుల పండుగలకు సూర్యోదయం తిథి లేక కాబట్టి ఆదివారం జరుపుకోవాలని ఇంకొందరు పండితులు చెబుతున్నారు అందుచేత ఏప్రిల్ ఇరవై మూడు ఆదివారం సూర్యోదయానికి తదియ తిథి ఉండడంతో ఈ రోజే జరుపుకోవాలి బంగారాన్ని ఎవరు ఇష్టపడరు బంగారం విలువైనది మాత్రమే కాదు శుభప్రదం అని కూడా అంటారు ప్రజలు బంగారాన్ని పెట్టుబడిగా కొంటారు కానీ బంగారం కొనడానికి ప్రత్యేకమైన రోజు ముహూర్తం ఉంటుంది ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఓ శుభ దినాన్ని పాటించాలని చెబుతారు అదృష్టం సాధారణంగా అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారం కొంటారు ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకంతో అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొంటారు కానీ అక్షయ తృతీయ నాడు కూడా బంగారం కొనేటప్పుడు ఆ రోజు శుభముహూర్తం చూసుకొని బంగారాన్ని కొనుగోలు చేయాలి అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలా అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని ప్రచారం చేస్తుంటారు రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట కూర్చుంటుంది కూర్చుంటుందంటారు ఇదే అదనుగా బంగారం షాపుల వాళ్ళు కూడా మగువులను ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు అక్షయ తృతీయ రోజు పసిడి షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి అక్షయ తృతీయ రోజు బంగారు షాపుల్లో మహిళా మండ్ల బారులు చూస్తుంటే ఇక్కడ బంగారం ఉచితంగా పంచుతున్నారా అనేంత అనుమానం వస్తుంది అంతలా పోటీ పడి మరీ కొనేస్తారు కొందరైతే అప్పు చేసి మరీ బంగారం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చేస్తారు వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు ఈ రోజున చాలా మంది కొత్త వ్యాపారాలు నూతన పనులను ప్రారంభిస్తారు అంతేకాకుండా బంగారం వెండి కొనుగోళ్లను కూడా ఈరోజు అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు ఈ రోజున ప్రజలు లక్ష్మీదేవిని పూజించి విలువైన లోహాలు పరికరాలు యంత్రాలను కొనుగోలు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది అక్షయ అంటే క్షయం కానిది అంటే ఈ పవిత్రమైన రోజున మనం ఏదైనా పని చేస్తే ఆ పని ఖచ్చితంగా అక్షయమవుతుందని చాలా మంది నమ్మకం ఈరోజు ఏ పూజ చేసినా ఏ దానమైనా ఏ పుణ్యకార్యం చేసినా దాని ఫలితం అక్షయం అవుతుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా అక్షయ తృతీయ రోజున ఏ వస్తువు కొనుగోలు చేసినా అది ఎప్పటికీ తమతోనే ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే బంగారం కొనడం ద్వారా లక్ష్మీదేవికి స్వాగతం పలకవచ్చని చాలామంది భావిస్తారు అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం కొనడానికి ప్రజలందరూ శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు ఈరోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని తమ జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు పురాణాల ప్రకారం ఈరోజు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే రోజు ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా తప్పకుండా విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయకు చాలా విశేషం ఉంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేపట్టి ఏ పుణ్యకార్యం చేసినా దాని ఫలితం అక్షయంగానే ఉంటుందని పండితులు చెబుతారు ఈ తిథి రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజిస్తారు అందుకే ఈ రోజును అక్షయ తృతీయ అని కూడా పిలుస్తారు మహాభారతంలో అక్షయ తృతీయకు బంగారానికి గల సంబంధాన్ని తెలిపేలా ఓ కథనం ఉంది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి వారిని సందర్శించాడు అయితే శ్రీకృష్ణుడికి ద్రౌపది పలహారం వడ్డించేందుకు సిగ్గుపడుతుంది ఈ క్రమంలో కృష్ణుడు వంటపాత్రకు అంటుకున్న చిన్న అటుకుని ఆహారంగా స్వీకరించి పాండవులకు తనపై ఉన్న ప్రేమ తన ఆకలి తీరుస్తుందని చెబుతాడు అంతేకాదు పాండవులకు అక్షయ పాత్రని వరంగా కృష్ణుడు ఇస్తాడు అప్పటి నుంచి పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ అక్షయ పాత్ర అంతులేని ఆహారాన్ని అందించింది ఆ విధంగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబానికి అపరిమితమైన సౌభాగ్యం కలుగుతుందని హిందువులు విశ్వసిస్తారు మరొక పురాణం ప్రకారం అక్షయ తృతీయ రోజున కుబేరుడు స్వర్గ సంపదకు సంరక్షకుడిగా నియమించబడ్డాడని అందుకే ఈరోజు బంగారం కొని కుబేరుణ్ణి పూజించడం వల్ల తమ కుటుంబానికి ఐశ్వర్యం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు అక్షయ తృతీయ రోజున దానాలు చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రజల నమ్మకం ఇదిలా ఉంటే అక్షయ తృతీయ సందర్భంగా దుకాణాలు ముందుగానే ముస్తాబవుతాయి వివాహాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కలెక్షన్లతో అతివలను ఆకర్షిస్తాయి అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులకు స్వాగతం పలుకుతాయి పండుగ రోజున బంగారం కొనేందుకు ప్రీ బుకింగ్ సైతం అందిస్తుండటంతో రెండు మూడు రోజుల ముందు నుంచే బంగారం దుకాణాల్లో సందడి నెలకొంటుంది ప్రస్తుతం మార్కెట్లో బంగారానికి డిమాండ్ కూడా బాగుందని వ్యాపారులు చెబుతున్నారు మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్షయమై సంపదలు కలుగ చేసేదే ఈ పండుగ ఈరోజు బంగారు వ్యాపారులకు మాత్రం పసడి పంటే అని చెప్పాలి మన దేశం మొత్తానికి బంగారంతో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉంది ఇది కొన్ని సహస్రాబ్దాల వరకు విస్తరించి ఉంది అశోకులు మౌర్యులు గుప్తులు భూమిని పాలించిన సమయం నుంచి కాబట్టి విలువైన లోహం సంపదలో గణనీయమైన వృద్ధిని పురుకొల్పుతుందనే నమ్మక వ్యవస్థను బలోపేతం చేస్తూ బంగారంతో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి భారతీయ క్యాలెండర్లో ఒక నిర్దిష్ట రోజు ఉండడంలో ఆశ్చర్యం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి